జనసేన క్యాడర్ కొంచెం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఒక పక్క వాల్తెరువే సూపర్ డూపర్ హిట్ అయినా కూడా కానీ ఏదో ఒక అసంతృప్తులు అయితే ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం జనసేన క్యాడర్కి ఈ పండుగకి ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి విధానం యువశక్తిలో మాట్లాడటం అప్పటిదాకా జోష్లోనే ఉన్నారు, కానీ మంత్రులు బయటకు వచ్చి జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అవమానకరంగా మాట్లాడేటువంటి తీరు నిజంగా వాళ్ళ గుండెల్లో ఒక బాధగా ఉండిపోయి ఈ పండుగ నిజంగా ఒక అసంతృప్తితో మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకి కనపడుతున్నాయి. ఆ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. ఎందుకనంటే మంత్రులందరూ బయటకు వచ్చి ఒక దేవుడిగా కొలిచేటువంటి వ్యక్తిని, ఒక గ్రేట్గా కొలిచేటువంటి వ్యక్తిని, ఒక ఇన్స్పైర్గా తీసుకునేటువంటి వ్యక్తిని నీచంగా మాట్లాడుతూ, అంటే జోక్ పొలిటికల్ జోకర్ అని, సన్నాసులు అని రకరకాలుగా దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఈ పండుగకి తట్టుకోలేక ఒక నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ కనపడుతున్నాయి. ఎందుకు వాల్తెరువేరయ్య అంత పెద్ద సక్సెస్ను కూడా ఒక పక్క సక్సెస్ కనపడుతున్నా ఒక పక్క నిరాశ మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు అందరిలో ఉన్నటువంటి విధానం అయితే క్లియర్గా తెలుస్తుంది సోషల్ మీడియా వేదికగా. ఇకపోతే ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీడియా సపోర్ట్ మొత్తం జనసేన పార్టీకి ఉంది, అదేవిధంగా టీడీపీ పార్టీ అంటే ఇంకా చెప్పేదేం లేదు. ఇక్కడ పండగ మామూలుగా ఉన్నటువంటి మీడియా సపోర్ట్ చాలా ఎక్కువ. జనసేన పార్టీ నాయకులు కూడా పండగ విధానం తర్వాత చాలా పెద్ద లెవెల్లో కౌంటర్లు ఇవ్వబోతున్నారు, ఇస్తారు. ఇక ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా ఎవరు ఆగేటువంటి పరిస్థితులు ఉండవు. భయంకరంగా కౌంటర్లు ఇస్తే భయంకరంగా మాట్లాడతారు, ప్రెస్ మీట్లు విపరీతంగా జరుగుతాయి, ఇక అసలే ఒక యుద్ధం వాతావరణం వచ్చేసేటువంటి పరిస్థితులే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం పండగ వాతావరణం మినహాయం చేసుకొని మళ్ళీ ఆ పండగ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది విషయం. కాబట్టి ఈ కొద్దిగా నిరుత్సాహాన్ని ఎందుకు పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది అంటే ఒక సామాన్యుడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాన్యుడు ఒక ప్రభుత్వం మీద అడ్డం తిరగలేడు, దాంట్లో విధానం లేదు, దానికి ఉంది. అందుకే ఒక జనసేన పార్టీ ఉంది, దానికి కొంతమంది నాయకులు ఉన్నారు, మీడియా సపోర్ట్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ పార్టీతో జనసేన పార్టీ పొత్తు అని అంటే ఉత్సాహంగానే ఉన్నారు. కాబట్టి కొద్ది గొప్ప డౌట్లు ఉన్నా కూడా మరి అసలు ప్రాక్టికల్గా అసలు ఉన్నటువంటి వాస్తవం ఏంటి గమనించి ఒక రైట్ మనం కొన్ని నిలబడాలంటే పార్టీ నిలబెట్టుకోవాలంటే ఈ వేలోనే వెళ్ళాలి అనేటువంటి కోణంలో కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం స్థిరంగా సెట్ చేసుకున్నారు, మా మైండ్ సెట్ మార్చుకున్నారు. కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక నిరుత్సాహం అయితే వచ్చేసినటువంటి పరిస్థితి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎటు పోవాలి అర్థం కానటువంటి, ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అర్థం కానటువంటి పొజిషన్. దానికి ఏంటంటే వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఎట్లాగా నాయకులందరూ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ఎందుకంటే ప్రతి జిల్లాలో ఇప్పుడు మీడియాలో మీడియా సపోర్ట్ ఉంది కదా, ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టాలి. ప్రెస్ మీట్లు పెట్టకపోతే కష్టమేగా, ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టాలా, ఎక్కడెక్కడ కౌంటర్ ఇవ్వాలా. అక్కడంటే మెయిన్గా అంటే ఒక 6 7 ఉంటారు నాకు తెలిసి, మెయిన్ రెబల్స్ అనేటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నిమిషం చూసినా చూడకపోయినా ఏమైనా కానీ మొత్తానికైతే మీడియా మెయిన్ స్ట్రీమ్ని మీడియాని అడ్డగా చేసుకొని ముందుగాని మీరు కానీ మాట్లాడగలిగితే దాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక పనిలో పడతారు జనసేనలో, ఒక పని ఉంటుంది వాళ్ళకి, ఒక పనిలో పడతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తిట్టడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావటం, మాట్లాడటం, వెళ్ళిపోవటం, వాళ్ళు అంటే ఇంకా తగ్గించి మాట్లాడటం, నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితులు రావటం, ఆ తర్వాత దానికి సరైనటువంటి కౌంటర్ పడకపోవటం, ఒకవేళ సరైన కౌంటర్ ఇద్దామని చూస్తేనేమో ఒక సామాన్యుడు కేసులు పోలీసులు కుటుంబ విధానాలు, కానీ దానికి పార్టీ విధానాలు ఉన్నాయి, నాయకులు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. మరి ఈ విధం ప్రాసెస్ వెళ్ళాలని పార్టీకి తెలిసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొంచెం పండగ వాతావరణం పోయిన తర్వాత అసలైనటువంటి యుద్ధం మొదలవుతుందేమో అనేటువంటి విధంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఏమి తెచ్చు